హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్టిని సుందరం రెడ్డి గారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ బడ్జెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్యాక్సెస్ రైస్ అంటే గవర్నమెంట్ స్లీపింగ్ పార్ట్నర్ అనే పెద్ద స్టేట్మెంట్ రిలీజ్ చేసే అంత సిచ్యువేషన్ అయితే తీసుకొచ్చేసింది ఇంకా ఓపెన్గా సో ఇలాంటి టైమ్స్లో పిఎంఎస్ వర్సెస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ తీసుకుందామా ఈక్విటీ తీసుకుందామా చాలా కన్ఫ్యూషన్ పెరిగిపోయింది జనాల్లో ఉన్న ట్యాక్స్ రైజ్ ప్రకారం మీ సలహా ఏంటి ఇందులో యా రీసెంట్గా ఈ ట్యాక్స్ రైజు దట్టు ఒకేసారి ఒకే సంవత్సరంలో అండ్ ఎఫ్ఎన్ కి అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేస్ అన్నింటినీ దారుణంగా పెంచడం అనేది వెరీ సర్ప్రైజింగ్ అండి మార్కెట్లో అండ్ ఎఫ్ఎండ్ ఓస్కి ఎస్టీటీ చార్జెస్ని ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ పెంచారు ఎస్టీటీటీ ఆన్ ఎఫ్ఎండ్ ఓస్ మీద అండ్ రెండోది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ పెంచారు అంటే లిటరలీ థర్టీ త్రీ పర్సెంట్ పెంచారు టూ హై అనేది థర్టీ త్రీ పర్సెంటేజ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైన్ ట్యాక్స్ టెన్ పర్సెంట్ నుంచి ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పెంచారు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచారు అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైన్ ట్యాక్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గైన్ ట్యాక్స్ థర్టీ త్రీ పర్సెంటేజ్ అండ్ ఎస్టీటీ ఆన్ ఎఫ్ఎన్ఓస్ మీద సిక్స్టీ సిక్స్ పర్సెంట్ పెంచారు అది అది చాలా దారుణంగా ఒకేసారి భారీగా మించేశారు ఓకే అయితే మార్కెట్లో మిగతా అసెట్స్ అన్నీ తక్కువ ఇది ఎక్కువ అన్ని ఈక్వలెంట్ చేస్తున్న ప్రాసెస్లో భాగంగా అన్ని అసెట్లు ట్యాక్సెస్ అన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారండి కాబట్టి మార్కెట్ కూడా లైట్గా తీసుకుంది అందుకని ఈ ట్యాక్స్ బడ్జెట్ తర్వాత కూడా స్టాక్ మార్కెట్ ర్యాలీ బాగా నడుస్తుంది అనమాట ఎందుకంటే ఎంజిల్ ట్యాక్స్ కంప్లీట్గా ఎత్తేసారు అండ్ ఎఫ్ఐఎస్కి ఇంతకుముందు ఉన్న హెవీ ట్యాక్స్ని ఖర్చు తగ్గించారు దాంతో రేషనాలిటీ వస్తుందన్నమాట ట్యాక్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో అందుకని మార్కెట్ కూడా పాజిటివ్ తీసుకుంది అండి కదా తప్ప నెగిటివ్ రియాక్ట్ అవ్వలేదు కానీ టూ మచ్ అది అంత ట్యాక్స్లో ఈక్విటీ మీద వేయటం అనేది అండ్ ఈ టైంలో మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ పిఎంఎస్ అంటే పిఎంఎస్ అంటే లైక్ మన పోర్టుపోయి వాళ్ళు మేనేజ్ చేస్తున్నారనే కానీ టెక్నికల్గా ప్రతి బై సెల్ మధ్య వచ్చే ప్రాఫిట్కి నువ్వు ట్యాక్స్ పే చేయాల్సిందే అందుకని వాళ్ళు అండ్ వర డీల్ చేస్తారు కాబట్టి నువ్వు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ నీ మీద వేస్తారు బిల్లు అండ్ షార్ట్ టర్మ్ క్యాబ్ బుక్ చేస్తుంటారు కాబట్టి నువ్వు థర్టీ త్రీ పర్సెంట్ కట్టాల్సిందే ఓ మోర్ దెన్ వన్ ఇయర్ ఉంచుకుంటే వాళ్ళు లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఏం ట్యాక్స్ కట్టాల్సిందే కాబట్టి పిఎంఎస్లో మనకు ఎలాంటి ట్యాక్స్ అడ్వాంటేజ్ లేదు ఇంకా పెరిగిపోతుంది మన ఇండివిజువల్గా ఎలా ఉందో అలా ఉంటుందన్నమాట బట్ మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు ఇట్స్ మోర్ అట్రాక్టివ్ రైట్ నౌ ఇంత ముందు పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా మోర్ అట్రాక్టివ్ అనమాట ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ట్రస్ట్ కింద ఫామ్ అవుతాయి కాబట్టి వాళ్ళు ఎన్ని ట్రేడ్ చేసినా వాళ్ళకి ట్యాక్స్లు ఉండవు ట్యాక్స్లు లేకుండా మనీ మేక్ చేస్తారు మనం క్లోజ్ చేస్తేనే కదా మీరు కనుక మోర్ దెన్ వన్ ఇయర్ ఉంచుకున్నారనుకోండి ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కడతారు అది ఇంత ముందు టెన్ ఇప్పుడు ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కడతారు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ మోర్ అట్రాక్టివ్ రైట్ నో కంపేర్ టు అండ్ పీఎంఎస్ సర్వీస్ తీసుకుంటే కాబట్టి మామూలుగానే మ్యూచువల్ ఫండ్ మోస్ట్ ట్యాక్స్ ఎఫిషియన్స్ అండి ఇప్పుడు ఇంకా ఎక్కువ అట్రాక్టివ్ కనబడుతుంది అనమాట అందుకని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైన్ ట్యాక్స్ మనం కట్టుతాం అంతే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గైన్స్ కట్టే పని లేదు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో అండ్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ ద బెస్ట్ వన్ అండ్ మోర్ ఎవరు ఈ రెండింటి మధ్య చూసుకుంటే మ్యూచువల్ ఫండ్ వర్సెస్ పిఎంఎస్ సర్వీసు ఇంత ముందైనా సరే అండ్ ఫైవ్ ఇయర్స్ మీడియం డేటా తీసుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్లో ట్వంటీ పర్సెంట్ యావరేజ్ మీద ఇది ట్వంటీ వన్ పర్సెంట్ వస్తుంది పీఎంఎస్ వన్ పర్సెంట్ ఎక్స్ట్రా అంతే అండ్ ఫైవ్ ఇయర్స్ డేటా తీసుకుంటే థర్టీ త్రీ పర్సెంట్ వస్తుంది మ్యూచువల్ ఫండ్స్లో అండ్ పీఎంఎస్లో థర్టీ ఫోర్ వస్తుంది అంటే యావరేజ్ డేటా క్లియర్గా చెప్తుంది మ్యూచువల్ ఫండ్స్ కథతో పోల్చుకుంటే ఈ పీఎంఎస్ సర్వీస్ వన్ నా టూ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తున్నారు కానీ ఇప్పుడు ట్యాక్స్లు పెంచారు కాబట్టి ఆ పీఎంఐ సర్వీస్ ఎడ్జిపోయింది అందుకని ముందు ముందు రోజుల్లో పీఎంఎస్ వాళ్ళు షార్ట్ టర్మ్ ట్రేడ్స్ మీద ఎక్కువ డబ్బు సంపాదిద్దాం అనుకుంటే అది వర్కౌట్ అవ్వదు అనమాట అందుకని మ్యూచువల్ ఫండ్ ఈజ్ బెటర్ వన్ రైట్ ను తీసుకోవచ్చు అండ్ డెఫినెట్లీ మ్యూచువల్ ఫండ్ అనేది ఎప్పుడు కూడా లాంగ్ టైమ్ ఇన్వెస్టర్లందరికీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని మనం చెప్తూనే ఉన్నాము అండ్ దాంతోపాటుగా రీసెంట్గా లో కూడా వచ్చే ఇండెక్స్ ఫండ్స్లో వచ్చే చేంజెస్ ఏవైతే ఉన్నాయో మీరు చెప్పినట్లు అవి ఈక్వల్ టు మ్యూచువల్ ఫండ్స్ ఉన్న ఇది ఇస్తున్నాయి అది లాంగ్ డెట్స్ పోల్చుకుంటే చాలా ఎక్కువ వస్తున్నాయి ఈవెన్ డెట్ కూడా ఇండివిజువల్ ట్యాక్స్ బ్రాకెట్లు ఉంటే అంతేస్తున్నారు అవి కూడా అందుకని తక్కువే ఉన్నాయి డెట్ ఫండ్స్ లో కూడా అండ్ మోర్ ఎవర్ దీనికి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టే ముందు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎగ్జామ్స్ ఇస్తున్నారు ఆల్రెడీ ఇంత ముందు వన్ లాక్ ఇచ్చేవాళ్ళు అంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెంచారు అందుకని వీళ్ళు ట్యాక్స్ ఏమో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచారు ట్యాక్స్ ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు అందుకని చిన్న చిన్న పోర్ట్ పోలియో వాళ్ళకి అంత పెయిన్ ఏం లేదు వాళ్ళు చేయాల్సిందల్లా ఎవ్రీ ఇయర్ మార్చి మంత్ వన్ ఇయర్ దాటిన తర్వాత మార్చి మంత్ లో వన్ పాయింట్ టూ ల్యాక్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ అమ్మేసి డబ్బులు తీసుకోవాలి మళ్ళీ ఏప్రిల్ లోనే వాటి లోడ్ చేయాలా వెంటనే వాడుకోకుండా అప్పుడేమోది ప్రాపర్టీ కతే క్యాపిటల్ గా మారిద్ది క్యాపిటల్ మీద ట్యాక్స్లు ఉండవు అట్లా మనం ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు కాబట్టి ఇంతకుముందు ముందేమో చూద్దాంలే అమ్ముదాంలే అని అమ్మకుండా ఉండేవాళ్ళు ఇప్పుడు మ్యాండేటరీగా అమ్మటం ద్వారా అంటే ట్యాక్స్ని తగ్గించుకోవచ్చు అందుకని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది కదని చెప్పేసి మనం పెయిన్గా పీలవలసిన అవసరం లేదనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మార్చి మంత్లో వన్ పాయింట్ టూ ల్యాక్ విత్తనాలు చేసుకోండి మార్కెట్ నుంచి మీ ప్రాఫిట్ వస్తే దాన్ని మళ్ళీ ఏప్రిల్ లో లోడ్ చేయండి మార్కెట్లోకి దానివల్ల మీకు ట్యాక్స్ మేనేజ్ చేయడం ఈజీ అవుతుంది అంటే జనరల్గా ఒక నెలకి ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఎస్ఐపీ పెట్టే వాళ్ళ పరిస్థితి అయితే ఎలా ఉంటుంది అంట పెద్దగా తేడా ఏం లేదండి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తేడా వస్తుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లక్ అప్ టు థర్టీ ల్యాక్ ప్రాఫిట్ వరకు కూడా నీకు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తేడా వస్తుంది టూ మంత్ ఏం రాదు అందుకని నెంబరింగ్ లో చూస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ వామ్ అనిపిస్తుంది కానీ బట్ మీకు థర్టీ ల్యాక్ లాభం వచ్చేంత వరకు కూడా నీకు అంత పెయి ఉండదు టూ పాయింట్ థర్టీ అనేది ప్రాఫిట్స్ గెయిన్స్ మీద మీద మనం పెట్టిన క్యాపిటల్ మీద క్యాపిటల్ మీద ఎప్పుడు ట్యాక్స్ ఉండమండి స్టాక్ మార్కెట్ లో సో ఆ ప్రాఫిట్స్ అనేవి థర్టీ దాటాకనే మనం జాగ్రత్త పడాలి అవును దానికి తగ్గట్టు మీరు చెప్పిన స్ట్రాటజీ అనేది ఫాలో అవును అందుకని బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నారనుకోండి అందరి అటల్స్ పేరు మీద అకౌంట్లో ఓపెన్ చేయాలి సపోజ్ ఇంట్లో ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారనుకోండి ఫైవ్ మ్యూచువల్ ఫండ్ అకౌంట్లు ఓపెన్ చేయాలి అన్నింటిలో నుంచి ఎవ్రీ ఇయర్ మార్చి మంత్లో వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ విత్రాలు చేసుకోవాలి అప్పుడు ఐదు అకౌంట్లు అనుకోండి ఇదే నాలుగు లక్షలు విత్రాలు చేసుకుంటున్నారు మళ్ళీ వీటిని ఎప్పుడు లోడ్ చేశారనుకోండి అది క్యాపిటల్ అయిపోద్ది వన్ అండ్ హాఫ్ ల్యాక్ నీకు సేవ్ అవుతున్నాయి కదా ఎవ్రీ ఇయర్ అందుకని క్యాపిటల్ తగ్గించుకోవచ్చు ఎఫిషియన్సీగా కొంచెం వర్క్ చేస్తే ఏది అయినా హౌ డెత్ ట్యాక్స్ రెండు మనం ఫైట్ చేయలేము డెత్ విషయంలో ఫైట్ చేయలేము ట్యాక్స్ విషయంలో ఫైట్ చేయలేము అందుకని వాటికి సరౌండ్ అవటం బెటర్ అనమాట అందుకని మనం ఎక్కడైనా ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేసే దగ్గర పోక చేయటం తప్ప ఈ ట్యాక్స్ మీద కంప్లైంట్ చేసినంత మాత్రం మనకు ఉరిగేదేయం లేదు సార్ సో తప్పకుండా వెళ్ళే కొద్ది ఇంకా వీటి మీద మరింత అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనుకుంటుంది సో మిగతా ఎస్టేట్స్ క్లాస్లన్నీ చాలా ఎక్కువ ట్యాక్స్ అట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఈవెన్ డెట్ కూడా ఇండివిజువల్ ట్యాక్స్ బ్రాకెట్కి థర్టీ పర్సెంట్ వస్తున్నప్పుడు ఈక్విటీలో డెఫినెట్గా రైజ్ చేస్తారండి అందుకని అది లాంగ్ టర్మ్ లో ఇంత టెన్ పర్సెంట్కి ఎక్కువ కాలం ఉంచాలనే విషయం తెలుసు చాలా మందికి బట్ సర్ప్రైజింగ్ లా సడన్ గా ఒకేసారి అన్ని రకాల ట్యాక్స్లు అంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ స్పెక్యులేటర్ ట్యాక్స్ అన్ని పెంచడం అనేది మాత్రం మార్కెట్ వండర్ బట్ మార్కెట్ కూడా పాజిటివ్ తీసుకుంది ఇట్స్ ఓకే అన్నట్టు వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ హలో ఫ్రెండ్స్ రేపు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది ఇది డైలీ త్రీ అవర్స్ ఉంటుంది త్రీ డేస్ ప్రోగ్రామ్ దీంట్లో మీకు ఫైనాన్స్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు విత్ ఈఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది అండ్ దీంట్లో ఎన్ని డౌట్స్ ఉన్నా సరే ఇమీడియెట్ గా వెబినార్లోనే లోనే మీరు చెప్తారు అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే మ్యూచువల్ ఫండ్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్గా చెప్పబడుతుంది కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ విత్ ఈఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చో ఎందుకు ఇవి ఇంపార్టెంట్ ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది కాబట్టి ఎవరైనా నేను ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ